Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్నకు ఏదో తేడా కొడుతోంది. ఏపీలోని రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఇంకా ఎన్నికలకు 1.5 పైగా సమయం ఉంది. అయినా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ముఖ్యంగా అన్ని పార్టీల్లోనూ ఇంటిపోరు ఇబ్బంది పెడుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో సైతం అదే పరిస్థితి. అసలే అధికారంలో లేదు. మళ్లీ అధికారం సాధించాలి అంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండాలి. ముఖ్యంగా నేతల మధ్య సమన్వయం అవసరం. గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టాలి. ఆ బాధ్యత కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపైనే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అన్ని జిల్లాల్లో పరిస్థితి చక్కబెట్టాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంటుంది. ఎక్కడైనా వర్గపోరు ఉన్నా నేతల మధ్య అంతరాయం ఉన్నా అక్కడ పరిస్థితి తెలుసుకుని చక్కబెట్టాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కానీ అలాంటి నేతకు సొంత జిల్లాలో మాత్రం షాక్ తప్పడం లేదు. 2019 ఎన్నికల ముందు వరకు సిక్కోలు టీడీపీలో ఆయన చెప్పిందే వేదంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏదో తేడా కొడుతోందన్నది టాక్. ప్రమాదం పొంచే ఉందని ఆయనకు సంకేతాలు అందాయని అంటున్నారు. అందుకే ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా దిద్దుబాటు చర్యలకు దిగారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టెక్కలలో రాజకీయం హాట్అట్ గా సాగుతోంది. అక్కడ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే. టీడీపీకి బలమైన కేడర్ కూడా ఉంది. వైసీపీలో అంతర్గత విభేదాలు, అధికార పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ. నేతలకు అసలు పొసగదు. అలాంటిది ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలు ఐక్యత రాగం టీడీపీ శిబిరాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఉప్పు నిప్పులా ఉన్న నాయకుల మధ్య మంత్రి బొత్స సత్యనారాయణ సయ్యద్ కుదిర్చినట్టు టాక్. బొత్స ఇన్ఛార్జిగా వచ్చాక చాలా మార్పు కనిపిస్తోందట. ఆ మార్పే అచ్చెన్న అన్న టీంను ఉలుక్కుపడేలా చేస్తోందని ప్రచారం ఉంది. వైసీపీ యాక్టివ్ గా ఉండడంతో టీడీపీ కాడర్ నిశ్చేజంగా మారిందనే ప్రచారం ఉంది. దీంతో తన కాళ్ళ కిందకు నీళ్లు వస్తున్నాయని అచ్చెన్న కలవరపడుతున్నారట. ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత టెక్కలలో పార్టీ వ్యవహారాలను ద్వితీయ శ్రేణి లీడర్స్ కు అప్పగించారట. ఆయన విజయవాడలోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో లీడర్ దూరమై కేడర్ కూడా కార్యక్రమాలను లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సమస్యలపై స్పందించే వారే కరువయ్యారని తెలుస్తోంది. పైగా అచ్చెన్నకు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం ఎక్కువైంది. ఇలా వదిలేస్తే నష్టం తప్పదని భావించిన ఆయన అందరినీ పిలిచి క్లాస్ తీసుకున్నారట. గతం నుంచి అంటే 1983 నుంచి కింజరపు ఫ్యామిలీ ఇదే టెక్కలలో హవా. అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి ఎర్రనాయుడు మొదలుకుని ఇప్పుడు అచ్చెన్నాయుడు వరకు గెలుస్తూ వస్తున్నారు. 1-2 సందర్భాల మినహా చాలాసార్లు టీడీపీదే గెలుపు. అలాంటి చోట పార్టీ కార్యక్రమాల నిర్వహణకు తిరుగుతమ్ములు వెనకడుగు వేయడం అచ్చెన్న బృందానికి మింగుడు పడడం లేదని అంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలు 4 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరి ఫిర్యాదులు చేసుకోవడం మొదలు పెడితే అటు వైసీపీ ఐక్యత రాగం అందుకోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. సమస్యను ఆలస్యంగా గ్రహించిన అచ్చెన్నాయుడు దిద్దుబాటు చర్యలైతే ప్రారంభించారు. మండలాల వారీగా పార్టీ నేతల్ని పిలిచి మాట్లాడుతున్నారు. చెప్పాల్సిన వారికి శృతిమెత్తగా చెబుతున్నారు. మందలించాల్సిన వాళ్లకు అదే టోన్లో హెచ్చరికలు పంపుతున్నారట. ఇన్నాళ్లుగా ఒక టీంలో పనిచేసిన టీడీపీ నేతలకు ఇప్పుడు ఏమైందన్నది తెలుగుదమ్ములకు ప్రశ్నగా మారింది.